Hello all to my subscribers. Welcome to my channel. So, iroju aithe meeku an academy nunchi chaala an academy ans neat UG ni crack chesaru. So, for example, 692, 705, 700. So, ee score cheyadam ante easy kaadu. Deeniki chaala knowledge support kavali. Aa knowledge support ni maniki an academy provide chestundi. So, an academy ippudu so far unique an academy intelligent quest ane oka dani introduce chesindi. అంటే టాపిక్ వైజ్ డిపిపిస్ డైలీ డైజెస్ట్ టెస్ట్ అనమాట. ఎవ్రీ మండే టు థర్స్డే మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఇది నా రెఫరల్ కోడ్ GSS03. ఈ రెఫరల్ కోడ్ ఇచ్చినట్టయితే మీకు ఫ్రీ ఎన్రోల్మెంట్ ఉంటుంది. సో ఇది నవంబర్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది. మండే టు థర్స్డే మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకొని డైలీ టాపిక్ వైజ్ క్విజ్లో అటెండ్ అవ్వచ్చు. ఇంకా సోఫార్ అన్ అకాడమీ మనకి ప్లస్ ఇంకా ఐకానిక్ సబ్స్క్రిప్షన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. దీనికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇస్తుంది మీకు. దీనికి కూడా నా రెఫరల్ కోడ్ GSS03. మీరు సోఫార్ అన్ అకాడమీలో కానీ పార్ట్ అవ్వాలనుకుంటే ఫ్రీ లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, ప్లస్ సెషన్స్ ఇంకా ఐకానిక్ సెషన్స్ ని కూడా అటెండ్ అవ్వచ్చు. సో దానికి ఎంత పే చేయాలి అవన్నీ కూడా మీకు అన్ అకాడమీ వాళ్ళే కాల్ చేసి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇంకా అన్ అకాడమీలో అయితే సోఫార్ ఇంకా ప్లస్ ఇంకా ఐకానిక్ సెషన్స్ కి సో మనకి బ్యాచెస్ రన్ అవుతున్నాయి. సో ఆల్ఫా లీడర్స్ అని, నీ డ్రీమ్ టీమ్ బ్యాచ్ అని. సో ఇది వచ్చి 10th నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా పినాకల్ బ్యాచ్ ఇది కూడా 10th నవంబర్, జ్యువెనైల్ బ్యాచ్ ఇది కూడా 10th నవంబర్ నుంచి. సోఫార్ ఈ బ్యాచెస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ప్రతి ఒక్క టాపిక్ కూడా ఈ బ్యాచెస్ ద్వారా కవర్ అవుతుంది మనకి. ఇంకా మీకు లైవ్ డౌట్ సెషన్స్ ఉంటాయి, డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. ఇంకా ఫిజికల్ గా నోట్స్ పంపిస్తారు. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీకు ఏ రోజుకి ఆ రోజు నోటిఫికేషన్స్ వస్తాయి, మిమ్మల్ని డైలీ అప్డేట్ చేస్తారు. మనకి ఎప్పుడు కూడా ఒక కెరియర్ గైడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే రైట్. సో మీరైతే ఇంకా ఫ్రీ సెషన్స్ ని కూడా అన్లాక్ చేసుకోవాలంటే నా రెఫరల్ కోడ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, దాంతో మీరు అన్లాక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఈ రోజు మన టాపిక్ వచ్చి హార్మోన్స్. సో మనం సోఫార్ ఎండోక్రైన్ గ్లాన్స్ గురించి, ఎక్సోక్రైన్ గ్లాన్స్ గురించి ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. దీంట్లో అయితే సో హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేసేదే ఎండోక్రైన్ గ్లాన్స్. సో ఈ ఎండోక్రైన్ గ్లాన్స్ లో మీరు చూసినట్టయితే మనకి క్లియర్ గా సో జస్ట్ ఏ మూమెంట్. సో ఈ పిక్చర్ లో అయితే మనకి ఎండోక్రైన్ గ్లాన్స్ లో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా బ్రెయిన్ లో. సో ఎండోక్రైన్ గ్లాన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే టాప్ టు బాటమ్ మనకి. సో స్టార్టింగ్ బ్రెయిన్ పార్ట్ లో అయితే మనకి డీటెయిల్డ్ గా పీనియల్ గ్లాండ్, హైపోథలామస్, ఇంకా పిట్యూటరీ గ్లాండ్ ఈ మూడు బ్రెయిన్ కిందకు వస్తాయి. సో ఫస్ట్ పీనియల్ గ్లాండ్ తీసుకున్నట్టయితే ఇది ప్రొడ్యూస్ చేసే హార్మోన్ మెలటోనిన్. ఈ మెలటోనిన్ మనకి సర్కేడియన్ రిథమ్స్ ని మెయింటైన్ చేస్తుంది బాడీలో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన 8 అవర్స్ పడుకుంటాం, దాని తర్వాత మిగతా టైం అంతా అలర్ట్ గా ఉంటాం. ఎవ్రీ 5 అవర్స్ కి కానీ 4 అవర్స్ కి కానీ మనకి హంగర్ ఆకలేస్తుంది. కొంతసేపు మనం బాగా పని చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. సో వీటన్నిటినీ కలిపి మనం సర్కాడియన్ రిథమ్స్ అంటాం. ఈ సర్కాడియన్ రిథమ్స్ ని మెయిన్ గా కంట్రోల్ చేసేదే పీనియల్ గ్లాండ్. సో దాని తర్వాత మనకి కనిపించేది పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ వచ్చి మనకి మాస్టర్ గ్లాండ్ అంటాం. ఎందుకంటే ఈ మాస్టర్ గ్లాండ్ మిగతా గ్లాండ్స్ అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది కాబట్టి దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేసే హార్మోన్స్ ఏంటంటే గ్రోత్ హార్మోన్. ఇది హైట్ ని డిసైడ్ చేస్తుంది. మనం ఎంత హైట్ ఉండాలని డిసైడ్ చేసేది గ్రోత్ హార్మోన్. తర్వాత థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇది థైరాయిడ్ రిలీజ్ చేసే T3 ఇంకా T4 హార్మోన్స్ ని పెంచేలాగా థైరాయిడ్ గ్లాండ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్. ఇది అడ్రినల్ గ్లాండ్ మీద యాక్ట్ చేసి వాటి సెక్రీషన్స్ ని పెంచుతుంది. తర్వాత ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అయితే ఓవరీస్ మీద కానీ టెస్టిస్ మీద కానీ యాక్ట్ చేస్తుంది. లూటినైజింగ్ హార్మోన్. ఈ హార్మోన్ చాలా ఇంపార్టెంట్. ఉమెన్ కి అయితే ఆన్ ఎవ్రీ 14th డే ఓవ్యులేషన్ జరుగుతుంది. ఆ ఓవ్యులేషన్ జరిగేటప్పుడు రిలీజ్ అయ్యే ఎక్కువ హార్మోన్ ఏది అంటే లూటినైజింగ్ హార్మోన్. దాని తర్వాత మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇది మెలనిన్ ని సెక్రీట్ అయ్యేలా చేస్తుంది. సో ప్రొలాక్టిన్. ఇది మిల్క్ ని బయటకు ఎజెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఆక్సిటోసిన్. ఇది యూట్రస్ ని రిలాక్స్ అయ్యి బేబీని బయట యూట్రైన్ కంట్రాక్షన్స్ ని ప్రమోట్ చేసి దీన్ని లేబర్ హార్మోన్ అని కూడా అంటాం.
సో ఇది యుట్రస్ మీద యాక్ట్ చేసి డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ లేబర్ డెలివరీ అయ్యేలా చేస్తుంది. వాసోప్రెసిన్, దీనివల్లే మనకి యూజువల్గా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం బాడీలోకి వాటర్ని అంటే యూరిన్ ద్వారా ఎక్కువ వాటర్ బయటికి పోకుండా మన యూరిన్ సాల్టీగా ఉంటుంది, కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది, అంటే దానికి రీజన్ వాసోప్రెసిన్. దాని తర్వాత హైపోథలామస్. యూజువల్గా పిట్యూటరీ గ్లాండ్ ఏంటంటే మాస్టర్ గ్లాండ్ అంటాం, ఎందుకంటే మిగతా వాటన్నిటినీ కంట్రోల్ చేస్తుంది కాబట్టి. కానీ ఈవెన్ పిట్యూటరీ గ్లాండ్నే కంట్రోల్ చేసేది హైపోథలామస్. హైపోథలామస్ రెండు రకాల హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది, ఒకటి ఇన్హిబిటింగ్ హార్మోన్స్, ఇంకొకటి స్టిమ్యులేటింగ్ హార్మోన్స్, సో రిలీజింగ్ హార్మోన్స్ అని కూడా అంటాం. థైరాయిడ్ రిలీజ్, థైరోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్, ఇది థైరాయిడ్ హార్మోన్స్ని, ఇది ఈ హార్మోన్స్ ఏం చేస్తాయి అంటే మనకి పిట్యూటరీ మీద యాక్ట్ చేసి మళ్ళీ పిట్యూటరీ గ్లాండ్లోని హార్మోన్స్ని పెంచేలా చేస్తుంది. సో థైరాయిడ్ రిలీజింగ్ హార్మోన్, కార్టికోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్, గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్. సో కార్టికోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అయితే అడ్రినల్ కార్టెక్స్ మీద యాక్ట్ చేస్తుంది, గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అయితే మనకి సో ఈ గొనాడ్స్ని, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని, ల్యూటినైజింగ్ హార్మోన్ని పెంచేలా చేస్తాయి. కార్టికోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ వచ్చి అడ్రినో కార్టికోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ని పెంచుద్ది. డోపమైన్, సో ఈ డోపమైన్ తక్కువ అవడం వల్లే పార్కిన్సన్ డిసీజ్ వస్తుంది. ఇది సోఫార్ నీట్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్. దాని తర్వాత స్టొమాటోస్టాటిన్. ఈ స్టొమాటోస్టాటిన్ గ్రోత్ హార్మోన్ని ఇన్హిబిట్ చేస్తుంది. స్టొమాటోస్టాటిన్, గ్రోత్ హార్మోన్ రెండు నార్మల్గా ఉంటేనే మనకి గ్రోత్ అనేది కంట్రోల్డ్గా ఉంటుంది. ఏది ఎక్కువైనా కానీ గ్రోత్ అండ్ గ్రోత్లో అబ్నార్మాలిటీస్ వస్తాయి. వాసోప్రెసిన్, ఓకే. దాని తర్వాత థైరాయిడ్ అండ్ పారాథైరాయిడ్. సో థైరాయిడ్ హార్మోన్, థైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ చేసేది ఈ త్రీ హార్మోన్స్ని, T3, T4, క్యాల్సిటోనిన్. T3, T4 వచ్చి మన బాడీలో BMR బేసల్ మెటబాలిక్ రేట్ని కంట్రోల్ చేస్తుంది. క్యాల్సిటోనిన్, సో క్యాల్సిటోనిన్కి వస్తే మనకి మెయిన్గా గ్రోత్ని, సారీ బ్లడ్లోని క్యాల్షియంని తగ్గిస్తుంది ఇది. తర్వాత పారాథైరాయిడ్ హార్మోన్ లేదా పారాథ్ హార్మోన్, ఇది బ్లడ్లోని క్యాల్షియంని పెంచుద్ది. సో క్యాల్సిటోనిన్ ఇంకా పారాథ్ హార్మోన్ రెండు కంట్రోల్డ్గా ఉంటేనే బ్లడ్లోని క్యాల్షియం లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. సో క్యాల్సిటోనిన్ని హైపో క్యాల్సిమిక్ హార్మోన్ అంటాం, పారాథ్ హార్మోన్ని హైపర్ క్యాల్సిమిక్ హార్మోన్ అంటారు. లివర్, సో లివర్లో, లివర్ అనేది లార్జెస్ట్ గ్లాండ్, మన ఇంటర్నల్ ఆర్గాన్స్లోని లార్జెస్ట్ ఆర్గాన్ ఏది అంటే లివరే. దాని తర్వాత మనకి థైమస్, థైమస్ వచ్చి థైమోసిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీనివల్ల టీ లింఫోసైట్స్, కాస్తే టీ లింఫోసైట్స్గా యాక్టివేట్ అవుతాయి. దాని తర్వాత అడ్రినల్ గ్లాండ్, నుంచి మనకి ఆండ్రోజన్స్, సో గ్లూకోకార్టికాయిడ్స్, వచ్చి బ్లడ్లోని గ్లూకోజ్ని పెంచుద్ది. సో అడ్రినలిన్, నార్ అడ్రినలిన్ వచ్చి సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏ పని అయితే చేస్తుందో సేమ్ అదే చేస్తుంది. స్టొమక్ నుంచి అయితే మనకి గ్యాస్ట్రిన్, గెర్లిన్, హిస్టమైన్, స్టొమాటోస్టాటిన్, న్యూరోపెప్టైడ్, ఇవన్నీ రిలీజ్ అవుతాయి. ఈవెన్ కొన్ని ఆర్గాన్స్ కూడా ఎండోక్రైన్ గ్లాండ్లా యాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ని తీసుకుంటే ఏట్రియల్ నాట్రియూరిటిక్ ఫ్యాక్టర్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. కిడ్నీస్, అయితే క్యాల్సిట్రాల్, రెనిన్. సో ఈ రెనిన్ వేరు, మనకి మళ్ళీ స్టమక్లో రిలీజ్ అయ్యే రెనిన్ వేరు. ఈ రెనిన్ వచ్చి హార్మోన్, ఇది రెనిన్ యాంజియోటెన్సిన్ మెకానిజంకి మెయిన్గా రెస్పాన్సిబుల్. ఆ రెనిన్ వచ్చి కర్డ్లింగ్ ఆఫ్ ద మిల్క్, మిల్క్ని కర్డిల్ చేస్తుంది. ఎరిథ్రోపోయిటిన్, ఇది వచ్చి బ్లడ్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది. తర్వాత టెస్టిస్, అంటే సోఫార్ ఆండ్రోజన్స్, ఇస్ట్రాడియోల్, ఇన్హిబిన్, అంటే మనకి టెస్టోస్టిరాన్ మెయిన్ హార్మోన్ దీంట్లో. ఓవరీస్, లో అయితే ఓవరీస్ ప్లసెంటాలో అయితే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిరాన్, ఇవి ఫీమేల్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ని, ప్రెగ్నెన్సీని, వీటన్నిటికీ రెస్పాన్సిబుల్ ఇవి. తర్వాత యూట్రస్, నుంచి అయితే ప్రొలాక్టిన్, ఇంకా రిలాక్సిన్, సో ఈ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో యాక్చువల్గా హార్మోన్స్ అనేవి ఏంటంటే కెమికల్ మెసెంజర్స్, ఇవి చాలా ట్రేస్ అమౌంట్స్లో రిలీజ్ అవుతాయి, అంటే చాలా మైన్యూర్ అమౌంట్లో. సో ఈ వీటిని మెసెంజర్స్ అని ఎందుకు అంటారు అంటే ఇవి వేరే వేరే ఆర్గాన్స్కి వెళ్ళి అక్కడ వాటి ఫంక్షనింగ్ని చూపిస్తాయి కాబట్టి. అంటే మన బాడీ రెండు రకాలుగా రెస్పాన్స్ అవుతుంది, ఒకటి మజిల్స్ రెస్పాండ్ అవుతాయి, ఇంకొకటి గ్లాండ్స్ రెస్పాండ్ అయ్యి హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. సో న్యూరల్ సిస్టమ్ ఇంకా ఎండోక్రైన్ సిస్టమ్ రెండూ మన బాడీని కంట్రోల్ చేస్తాయి. సో మనం రెండిటి అండర్ కంట్రోల్లో ఉంటాం. న్యూరల్ కంట్రోల్ మెకానిజం ఏమో ఎలక్ట్రికల్ ఇంపల్సెస్తో కంట్రోల్ చేస్తుంది, గ్లాండ్స్ ఏమో హార్మోన్స్ ఉపయోగించి కంట్రోల్ చేస్తుంది. అదేమో న్యూరల్ కంట్రోల్, ఇదేమో కెమికల్ కంట్రోల్. సో న్యూరల్ కంట్రోల్ ఏమో ఫాస్ట్ యాక్టింగ్,
కెమికల్ కంట్రోల్ ఏమో కొంచెం స్లో యాక్టింగ్, ఎందుకంటే అవి బ్లడ్ లోకి రిలీజ్ అయ్యి ఆ టార్గెట్ ఆర్గాన్ ని రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి. సో నీట్ వైజ్ వచ్చి కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ టాపిక్ కిందకి వస్తాయి. సో ఇవి సోఫార్ నేను ఓవర్వ్యూ ఇచ్చాను మీకు ఎంటైర్ గా ఏమేం హార్మోన్స్ ఏమేం గ్లాండ్స్ అని. సో మీరు ఏదైనా సరే బయాలజీలో ఏ టాపిక్ కానీ హ్యూమన్ కి రిలేటెడ్ గా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇన్సైడ్ టు అవుట్ సైడ్ లేదా హెడ్ టు టో లేదా టో టు హెడ్ ఈ డైరెక్షన్ లో కానీ గుర్తుపెట్టుకుంటే మీకు టాపిక్ అనేది కొంచెం ఈజీగా మెమరైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టిప్. సో ఫార్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ అ లాట్. అండ్ మీరు అన్అకాడమీలో ఫ్రీ కంటెంట్ ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు నా రెఫరల్ కోడ్ తోటి. మీకు ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవి కూడా వాటి వల్ల యూజ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.